మాకు గొప్ప పండితులు పూజ్యులు మిన్నికంటి గురునాశం గారు ఉండేవారు అమ్మన గురించి ఆయన పెద్ద గ్రంథం కూడా రాశారు వారు అందరం కలిసి వెళ్ళాము ఒకసారి ఎవరో ఒక పెద్ద వేదాంత గ్రంథం తీసుకొచ్చారు అమ్మ చేతికి ఇచ్చారమ్మ ఆశీర్వదించండి అని కొత్తగా అచ్చైన పుస్తకం ఆయన ఎవరో రాసింది ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నది ఇంతలో ఈ గురునాథ శర్మ గారు ఆయన ఒక వేదాంత సంబంధమైన ప్రశ్న వేశామ్మా నాకు ఈ సందేహం తీరలేదు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి సమాధానం చెప్పు తల్లి అన్నాడు ఆయన అవి ఏం మాట్లాడలేదు ఇప్పటికి ఆ పుస్తకం ఆయనతో మాట్లాడుతూ ఈ పుస్తకం ఇలా తిరగేస్తున్నది ఒక పేజీ తీసింది ఆ పేజీ తీసి నా చేతికి ఇచ్చి ఇది చదువు అన్నది ఇది ఆయన ప్రశ్నకు సమాధానం దాంట్లో ఉన్నది అంటే మహిమలనేవి ఎలా ప్రదర్శితమైతయ్యో ప్రదర్శన అని చెప్పకుండా ప్రకటితమైతయ్యో ఇటువంటివి కొన్ని వందల వేల ఉదాహరణలు ఆమె జీవితంలో భక్తులు దర్శించారు అలాంటి భక్తులు దర్శించినటువంటి అనేక అనేక విశేషాలను ఇవాళ కొన్ని కొంతమంది చెప్పగలిగారు కానీ చాలా గ్రంథాలు వచ్చినాయి చాలా విశేషాలు వచ్చినాయి ఆమె జీవిత చరిత్రలో ఉండేటువంటి అనేక అనేకములైనటువంటి పరిణామాలు వచ్చినాయి ఆ పరిణామాలు ఆ విశేషాలు వాటిని గురించి ఇవాళ చాలామంది మనకు చెప్పారు విభీషణ శర్మ గారు శేష శైలేంద్ర గారు మరి అసలు మల్లాపరగడ వారిని చెప్పనిచ్చేటట్లయితే టైం ఇస్తే ఆయన కొన్ని రోజుల పాటు ఉపన్యాసాలు చెప్పగలరు ఆయన అలా ఎందుకంటే అక్కడ ఉన్నాడు అక్కడ చిరకాలం నుండి అమ్మ మహత్వాన్ని స్వయంగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడాను ఈ భక్తులు అలా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నేనేం ఎప్పుడో రాసుకున్నాను ఒకసారి తపో లబ్ధేన దివ్యేన జ్ఞానాగ్నిమయ చక్షుషా పశ్యామి త్వాం మహాదేవీం మాయాం మానుష విగ్రహాం పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి తపస్సు వల్ల నేను కొన్ని విశేషాలు తెలుసుకున్నానని అనుకుంటున్నాను అని ఏవో కొన్ని విశేషాలు దగద్గిత సౌందర్య మణిరత్న విభూషితాం రాజరాజేశ్వరీ మాహు బహవస్త్వాం మనశ్వినీం అమ్మా చాలామంది నిన్ను లలిత రాజరాజేశ్వరి అంటున్నారు అనేకులు వాళ్ళ వాళ్ళ ఇష్టదేవతలను నీలో చూశాము అని చెప్తున్నారు ఆశ్చర్యకర వాత్సల్యాం అర్కగ్రామ నివాసిని అందరూ చెప్పేది అందరూ అనుభవించింది వాత్సల్యం ప్రేమ ప్రేమస్వరూపిణి అయినటువంటి ఒక దేవత ప్రేమ అనేటువంటి ఒక దివ్య శక్తి అది మానవాకారాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో ఆ ఆకారమే అమ్మ అందువల్ల దివ్య ప్రేమ మూర్తి అయినటువంటి ఆ దేవత ఆమె ఎన్నో అన్నదానం చేసింది అని అంటుంటే ఆమె అన్నట్టు గుర్తు నాకు ఒకసారి నేను అన్నదానం చేయటం లేదు నా బిడ్డలకు అన్నం పెట్టుకుంటున్నాను నేను ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారనుకోండి అమ్మ అన్నం పెడుతుంది ఒరే అన్నదానం చేస్తున్నాను తినరా అంటుంది ఆ బిడ్డను అన్నం పెడుతున్నాను అంటుంది వాడు అన్నం తింటాడు అంతే ఇది కూడా అందువల్ల దానం అంటే మళ్ళీ దానివల్ల పుణ్యాన్ని ఆశించటం ఫలితాలు ఆశించటం ఫలితాలు ఆశించకపోయినా రావటం ఇవన్నీ ఉంటాయి అందువల్ల నిరంతరం అన్నం అక్కడ అందరికీ పెడుతుంటారు అక్కడ యోగం ఉన్నవాళ్ళు వాళ్ళ అన్నం అక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తింటూ ఉంటుంటారు ఆ యోగం కొన్ని వేల లక్షల మందికి కలిగింది ఇంకా చాలామంది కలగాలని కోరుకుందాము ఆ కలగటానికి ఎవరికి వాళ్ళు వాళ్ళకు తోచినటువంటి పని సేవ చేయొచ్చు మానవ శరీరం శాశ్వతమైనటువంటిది సిద్ధాశ్రమంలో ఉండే యోగులు అనేకులలో ఆవేశిస్తూ ఉంటారు కొందరు మానవ శరీరంలో పుట్టి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి సిద్ధ మండలానికి చెందిన దేవతా మండలానికి చెందిన ఒక మహావ్యక్తిగా మాతృశ్రీని ఎంతోమంది భావించారు నేను ఒకసారి ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమెను చూద్దాము అని అనుకున్నాను
ఆత్మవాహన విద్య అని ఒకటి ఉన్నది అంటే ఆత్మలను ఆవాహనం చేసేటువంటి విద్య ఆ విద్య ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి రోజును ఎంపిక చేసుకున్నాను మామూలుగా మనం పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి అబ్దికాలు సన్యాసులైతే ఆరాధనలు ఇవి చేస్తూ ఉంటాం ఆ రోజు వాళ్ళు భూమి మీదకి తొందరగా వస్తారు పిలిస్తే ఎక్కడ ఉన్నా కూడా అలా ఆ రోజు ఒకటి ఎంపిక చేసుకొని ఒక రోజు అర్ధ నిశా సమయంలో నా ధ్యాన మందిరంలో కూర్చొని అమ్మని పిలిచాను అమ్మ వచ్చింది మాట్లాడింది అది నాకు కొంత ఆశ్చర్యమైనా పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆమెకు నా ఎందున్న కరుణ వల్ల వచ్చింది దర్శనం ఇచ్చింది కానీ ఆ సమయంలో మరొక సంఘటన జరిగింది నా తమ్ముడి మనవరాలు చిన్న పిల్ల ఆరు నెలల పిల్ల మా ఇంట్లో మేడ మీద ఉన్నది ఈ ఆరు నెలల పిల్ల అమ్మ పక్కన పడుకొని ఉన్నది ఆమె మెట్లు దిగి దిగి గబగబా వచ్చినట్టు కనిపిస్తున్నది నాకు నేను కళ్ళు మూసుకొని అమ్మతో మాట్లాడుతున్నాను ఈ పిల్ల వచ్చి నిల్చున్నది పిల్లది మెట్లు దిగి వచ్చే వయస్సు కాదు ఆరు నెలల పిల్లకు మనస్సు ఉండదు తెలియదు శరీరం రాగలిగిన వయస్సు కాదు నువ్వు ఎందుకు వచ్చావు ఎట్లా వచ్చావన్నాను అంటే నేను పూర్వజన్మలో అమ్మ భక్తురాలిని అందుకని మళ్ళీ జన్మ మారితే ఈ భక్తుల కుటుంబంలో పుట్టాను నేను అన్నది ఆ అమ్మాయి మంచి ఆశ్చర్యం కలిగింది సరే అమ్మాయి తర్వాత వెళ్ళింది వెళ్ళిన తర్వాత అనుకున్నాను నేను ఇంత చిన్న వయస్సులో రావటం అని అంటే ఫిజికల్ మైండ్ డెవలప్ కాలేదు కానీ యాస్ట్రల్ మైండ్ ది సూపర్ మైండ్ అది పనిచేస్తున్నది అది చెబుతున్నది కనుక మానవాతీతమైన మానవ మేధస్సుకు అందని మరొక శక్తి మనో మనస్సు ఉన్నది సూక్ష్మ శరీరం ఉన్నది యాస్ట్రల్ బాడీ ఉన్నది వీటన్నింటి వల్ల కూడాను ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆనాడు ఆ సంఘటన నాకు కనిపించింది అనిపించింది అటువంటి ఒక సిద్ధేశ్వరిగా ఒక మహాయోగినిగా ఒక అవతారమూర్తిగా పరమేశ్వరిగా ఆమె వెల్లెళ్ళమూడి అమ్మ ఆమె నిత్యము భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇందాకన్నట్టు పిలిచిన వారిని అనుగ్రహిస్తుంది పిలవని వాళ్ళను అనుగ్రహిస్తుంది ఎందుకు అనుగ్రహించాలి అని అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్నుకుంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు చెబుతారు శిష్యుడు గురువు కోసం వెతుకుతాడు గురువు శిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడు దే విల్ సెలెక్ట్ ఎవరిని ఎప్పుడు ఎట్లా అనుగ్రహించాలనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉంటారు అలా అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలుగునుగాక అమ్మ యొక్క కరుణ వర్షం మీ అందరి యందు కూడా వర్షించునుగాక శుభమస్తు నారాయణ నారాయణ చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను ఎప్పుడో 60 ఏళ్ల కింద రాశాను మామూలుగా మనం ఎట్లా ఉంటామంటే మనకున్నటువంటి అధికారాలను బట్టి పదవులను బట్టి స్థానాలను బట్టి మనకి ఏవో కొన్ని అహంకారాలు ఉంటూ ఉంటాయి ఈ మానవ ప్రతి మానవుడికి అంతో ఇంతో ఉంటుంది నాకేం లేదు నేను చాలా వినయశీలుణ్ణి అని చెప్పినా కూడా నేను వినయశీలుణ్ణి అని అందరూ గుర్తించాలి అనుకోవటం కూడా మళ్ళీ అది ఒక అహంకారమే కనుక నేను ఎప్పుడో మాట అన్నాను 60 ఏళ్ల కింద అది గుర్తు చేసి ముగిస్తాను లోకములో ఎట్టులుండిన కానీ నీకడ బాలుడి నిష్ఠాయుతుండు ఏ చోట ఏ రీతి నెనసిన గాని నీచెంత వినయాన నిలుసు నీ తండు బహుజన్మముల నుండి బడలినవాడు విహిత ధర్మమున వెలసినవాడు నిన్ను గుండెలో నేడు నిలుపుకొన్నాడు తన నిత్య మాతగా తలచుచున్నాడు పల్లవారుణమైన బంగారు బొమ్మ జిల్లెళ్ళ ముడిలో చెలువందు అమ్మ అని అంటూ ముగిస్తున్నాను నారాయణ నారాయణ